ജീവം നാ സർവം നീവേ ദേവാ നാ ജീവം നാ സർവം നീവേ ദേവാ നാ കൊരകെ ബലിയൈന കൊല്ലേ പില്ല നാ കൊരകെ രാരുന്ന സർവം നീവേ ദേവാ ജീവം സർവം ഹല്ലേലൂയ പ്രൈസ് ദ ലോർഡ്. ദേവുനിക്ക് മഹിമ കലുగునుగాక. പ്രിയമైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా యొక్క హృదయపూర్వక వందనములు. దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు. ఎవ్వరూ చేయనివి, ఎవరూ కూడా ఇంకెప్పుడూ కూడా చేయలేరవి. అలాంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేశారు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా స్తుతించుకోవాలి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడూ ఆరాధించాలి. మన జీవితం ద్వారా ఆయనకు మహిమ తీసుకొని రావాలి. అప్పుడే ప్రభువారు మరి సంతోషిస్తారు మనల్ని బట్టి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. దేవా, మేము ఎంత ఇచ్చినా, ఎంత స్తుతించినా, ఏం చేసినా కూడా మీరు మనం తీర్చుకోలేము నాయన. తండ్రి, మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు ఇచ్చిన యొక్క అమూల్యమైన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, నా ప్రభు, నా రక్షక, ఆ రోజు, ఈరోజు, రేపు, ఎప్పటికీ కూడా ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. దేవా, ఈ వాక్యమును వినటానికి ఉన్న ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలు తెరవండి. వాక్యం చేత బలపరచబడటానికి, వారి హృదయంలో నాటుకుపోవటానికి, వాక్యానుసారంగా నడవటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని చూనాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, 5 రొట్టెలు 2 చేపలు ప్రభువారు మరి ఎంతమందికి పంచారో మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క అంశము, ఈ యొక్క దేవుడు చేసిన ఈ కార్యము 4 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అలాగే యోహాను సువార్తలో 4 రాశారు దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలో చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను, పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అరణ్య ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఆయన వెనకనే ఎంతోమంది జనసమూహములు, 5000 మంది స్త్రీలు, పిల్లలు కాక 5000 మంది జనసమూహము మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటం జరిగింది. ఆయన వెంబడించి ఆయన మాటలను వింటూ ఉండగా చీకటి పడిపోయింది. తిరిగి వాళ్ళు
మరి వాళ్ళ యొక్క గ్రామాలకు వెళ్ళవలసి ఉన్నది. అయితే మరి వారికి ఆకలి వేస్తూ ఉండొచ్చు, ప్రభు అది కనిపెట్టే ఉంటారు, శిష్యులు కూడా అది గమనించి ఉంటారు. వారికి కావాల్సింది మరి వాళ్ళకి ఆహారం ఆ టైంలో. అందుకనే అంటున్నారు, అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయిన ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకే వారిని పంపివేయమని చెప్పారు. యేసు ప్రభు వారికి చెప్తున్నారు, శిష్యులు వాళ్ళని పంపేయండి ప్రభువా, వాళ్ళే మన కొనుక్కొని తెచ్చుకుంటారు అని. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళకి పెట్టండి అని ప్రభు అంటున్నారు. శిష్యులకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది, మా దగ్గర ఏముంది పెట్టడానికి వీళ్ళకి, మా దగ్గర ఏం లేదు కదా అనుకుని అంటున్నాడు, మా వద్ద ఏం లేదుగా ప్రభా, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయన్నారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు లేకపోయినా సరే అవి ఉన్నాయని ప్రభుకు తెలీదా? తెలియకపోయినా సరే ప్రభువు వాడికి భోజనము పెట్టగల దేవుడు. హల్లెలూయా. ఈ శిష్యులు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పినారో, శిష్యులు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు మా దగ్గర ఉన్నాయని చెప్పినారో, ప్రభువారు ఏమన్నారు, వాటిని తీసుకొని రండి అని చెప్పారు. వాటిని తీసుకొని రండి అని చెప్పి శిష్యులు మరి ప్రభువుకు అప్పగించినప్పుడు ఏం చేశారంటే, ప్రభువారు వాటిని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రించి ప్రభువుకి ప్రార్థన చేసి, చూడండి మరి వాక్యంలో మనం చూసినట్లయితే ఆకాశం 19వ వచనము, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. హల్లెలూయా. ప్రిలరా, ప్రభువుకి ఇస్తే, ఆయన చేతిలో పెడితే ప్రభు ఏం చేశారు, వాటిని ఆకాశం వైపు చూసి ప్రార్థించి వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి ఇలా పట్టుకొని విరిచితే ఒకటేమవుతుంది, 2 డబుల్ అవుతుంది. అలా విరిచి ఆ 5 రొట్టెలు 2 చేపలను విరిచి శిష్యులకిచ్చి ఇంకా ఏం చేశారు, వడ్డించమని చెప్పారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమో చూసారా ప్రియులరా. వాళ్ళు వడ్డిస్తూ ఉన్నప్పుడు అవి ఎలా అవుతున్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోయి అక్కడున్న జనాలంతా తిని తృప్తి పొందారు. కొన్ని కొన్ని కాదు, వాళ్ళు తినగలిగినంత తిని తృప్తి పడిన తర్వాత ఇంకా మిగిలినవి 12 గంపలకు ఎత్తారు. హల్లెలూయా. ఎంత సమృద్ధి అయిన జీవమో చూసారా ప్రియులరా. ప్రభువారు ఇచ్చేవి అలాంటివే. మన దేవుడు చాలీ చాలకుండా ఇచ్చేవి కాదు. మన దేవుడు ఇచ్చేవి ఏదో మరి మనము కన్విన్స్ అయిపోయేలాగా, లేదా మనం ఒప్పుకునేలాగా, లేదా ఇక చాలే అని మనకు మనమే ఒప్పుకునేలాగా చేసేవి కాదు. ఆయన ఇచ్చేది సమృద్ధి అయిన జీవితం, నిండి పొర్లి పారటం. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ నేను చెప్పవలసింది ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నీకున్నది ప్రభు చేతిలో పెడతావో, నీకున్నది కొంచెమే కానివ్వండి, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అదే కానివ్వండి, హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చినట్లయితే, దేవుని చేతిలో నీవు పెట్టినట్లయితే ఆయన దాన్ని డబుల్ చేస్తారు. ఆయన చేతిలో డబుల్ అయ్యి అది వాడబడేటప్పుడు ఇంకా 100 అంతలుగా ఫలిస్తుంది, 100 అంతలు అవుతుంది. మీరు లెక్క వెల కట్టలేనంతగా ప్రభు వాటిని ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆకలి అవుతుందని లేదు, చీకటి పడుతుందని లేదు, ఇప్పుడైతే కొంచెంసేపు చర్చిలో కూర్చోవడానికి మరి ఇష్టం లేదు, కొంతమంది లాస్ట్లో వస్తారు దేవుని వాక్యం వినటానికి, ఆదివారం ఆరాధనకి వెళ్ళటానికి లేటుగా వెళ్ళటం, లాస్ట్లో వెళ్ళటం, కొంతమంది లాస్ట్ బ్లెస్సింగ్కి వెళ్తారు, కేవలం వాక్యానికి వెళ్తారు, మరి పాటలు అప్పుడు ఉండరు, ఎప్పుడెప్పుడు అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలా అని మనసు ఉంటుంది.
ప్రియులరా, ఇవి కాదు, ఉండవలసింది ఇవి కాదు. వీళ్ళు చీకటి పడ్డా సరే దేవుని వాక్యం ఎక్కడా? అది అరణ్య ప్రదేశాలన. మరి దేవుని వాక్యం బాగా చదివినట్లయితే ప్రియులరా, వాళ్ళందరూ కాలినడకన వెళ్ళారు. కాలినడకన వెళ్ళారని వ్రాయబడి ఉంది. నడుచుకుంటూ కాలినడకన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ప్రభు ఎక్కడున్నారో అని అక్కడికి వెళ్ళి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నారు. అంత శ్రద్ధగా దేవుణ్ణి వెంబడించిన వారిని, అంత శ్రద్ధగా దేవుని మాటలు విన్న వారిని దేవుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సమకూర్చడా? తప్పకుండా సమకూరుస్తారు. వారికి ఆ టైంకి ఆకలి అవుతుందని ప్రభువుకి కూడా తెలుసు. శిష్యులు కొంచెం తొందరపడి అడిగారు, కానీ యేసయ్య గొప్ప కార్యం చేయటానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని మందిరం అన్నా, దేవుడన్నా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించే వారిలాగా ఉన్నట్లయితే టైంకి ప్రభు దగ్గరికి వెళ్ళడం, దేవుని యొక్క సన్నిధిలో గడపడం, దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం, ఆయన యొక్క సన్నిధిలో ఆయన్ని మహింపరచడం, జనులతో కలిసి ప్రభు యొక్క మాటలు వినటం, ఆయన యొక్క మాటలు వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోవడం, ఇవన్నీ ఎప్పుడైతే నీవు చేస్తావో నీకు ఆహారం కాదు, నువ్వు అనేక మందికి పెట్టేదానిలాగా ప్రభు నిన్ను చేస్తారు. అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కాలినడకన వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరికి బండ్లు ఉన్నాయి, మరి ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, దగ్గరలో ఎన్నో చర్చెస్ ఉన్నాయి. ఒక్కరోజు ప్రభుకి ఇవ్వడానికి చాలా చాలా కష్టపడుతున్నారు కొందరైతే. వారి యొక్క పనులే వారికి ముఖ్యంగా ఉంది. దేవుడు చూసేది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం. నీ హృదయంలో ప్రభువు నీవు ఎంత స్థానం ఉంది? నీ హృదయంలో ప్రభువుకి నీవెంత ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని సన్నిధి అంటే నీకెంత వేగిరం ఉంది? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకేమన్నా జరుగుద్దేమో అని బాధపడకు. ఆ జరిగేది ఏది జరగదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన్ని నా మనసారా ఆరాధించాలి, స్తుతించాలి, పాడాలి. ఆయన నాకు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి అని నీవు ఆ ఆరాటం, ఆతురత కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది. నీకు కలిగిన వాటిలో ఆయనకి ఇవ్వాలి, నీకు కలిగిన దానిలో నుంచి ఆయనకి ఇవ్వాలి. మీ దశం భాగాలను ప్రభుకి ఇవ్వాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఇస్తుంటారో, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తారో, ఆయన మాటలను వింటారో ప్రియులరా, అలాంటి వారిని మీరు ఒకసారి చూడండి. బయట మీరు రెగ్యులర్గా దేవుని చర్చికి వెళ్ళే వాళ్ళని ఒకసారి చూడండి. వారి జీవితాలని ఒకసారి మీరు ఆలోచించినట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించనై ఉన్నారు. నీకు కలిగింది దేవుని సన్నిధిలో ఇవ్వు. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు. నీకు ఉన్నదే ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర కావలసినంత లేవు. చాలామంది జనసమూహం ఉన్నారు, అందరికీ కావలసినంత ఆహారం లేదు. అక్కడ ఎంత ఉందో అంతే ఇచ్చారు. ఆ కొంచెంలోనే ప్రభు దాన్ని పట్టుకొని మరి దీవించి ఆశీర్వదించి విరిచి పంచటం సాగేసరికి అది విస్తారంగా వాళ్ళందరికీ చనిపోయి చాలినంత అయి ఇంకా మిగిలిపోయింది. అవును ప్రియులారా, ప్రభుకి ఇవ్వటంలో నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి ఇచ్చేది మనం ఇవ్వాలి. ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. నీకు లేమీ ఉండదు. ఈ యొక్క సమయంలో ఒక పేద విధవరాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధవరాలు మొదటి అప్పాన్ని దేవుని సేవకునికి ఇచ్చింది. తల్లి కొడుకు ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు రొట్టెలు కాల్చుకొని తిని చనిపోదాం, అది భయంకరమైన కరువు కాలం.
చాలా దినాలు బట్టి, నెలలు బట్టి, సంవత్సరాలు బట్టి అక్కడ మరి కరువుతో ఉన్నారు. కొంచెమే పిండి ఉంది. ఆ కొంచెం పిండిని రొట్టెలు చేసుకొని లాస్ట్ అనమాట. ఇంకేమి తినటానికి ఆధారం లేదు, ఏది కూడా లేని పరిస్థితిలో అది చేసుకొని తిందామని ఒక తల్లి కొడుకు తలస్తారు. కానీ ఒక దైవ సేవకుడు వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడు చెప్తాడు, నీవు కాల్చి ఆ మొదటి రొట్టెని నాకు ఇవ్వు అంటే ఆ అప్పములు తయారు చేసి తను ఆశించకుండా తన కొడుకు తాను తిని చనిపోవాల్సిన వారు ఆ దైవ సేవకుని మాట ప్రకారం ఆ మొదటి అప్పాన్ని దైవ సేవకునికి ఇస్తారు. అలా ఇవ్వటం ద్వారా ప్రియులరా వారికి ఉన్న కరువు పోయింది, వారికి సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అక్కడ ఏం చేశారు, ఉన్నదే ఇవ్వటం కాదు, వాళ్ళు లేనిది ఇంకా లేదు ఆ ఉన్నవరకే త్యాగం చేశారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చేసే త్యాగం కూడా చాలా వాల్యుబుల్, చాలా విలువైనది. నువ్వు త్యాగం చేయాలి. కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు చేసినట్లయితే దాని వలన కలిగే ఆశీర్వాదము నువ్వు లెక్కించలేవు. లెక్క పెట్టలేనంత ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తారు. నీ దగ్గర 100 రూపాయలే ఛార్జీకి ఉన్నాయనుకోండి, ఆ 100 నువ్వు ప్రభువుకి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, నిజంగా నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. మీరు వెళ్ళే రెగ్యులర్ సంఘాల్లో మీ యొక్క ప్రార్థన అవసరతల గురించి కూడా ప్రార్థన చేసుకోండి. అక్కడే మీ యొక్క కానుకలను ప్రభుకి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. ప్రతి విషయాన్ని కూడా మీరు ముఖ్యంగా ప్రార్థనా పూర్వకంగా ప్రభుకి ఇవ్వండి. ఇవ్వకుండా మన దగ్గరే దాచుకుంటే, ఇవ్వకుండా నీ దగ్గరే దాచుకుంటే ఏమవుతుంది, అది ఆశీర్వాదం పొందుకోదు. ఈ యొక్క సమయంలో ప్రియులరా అననీయ సప్పీరాని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిద్దరూ కొంత ఇవ్వాలని, ప్రభువుకి కొంత ఇవ్వాలని కేటాయిస్తారు. కానీ వాళ్ళు ఇవ్వకుండా ఆ ధనం చూసి, డబ్బు చూసి ఎక్కువ రావటం వలన వాళ్లకు వాళ్లే ఇద్దరు మాట్లాడుకొని వచ్చినా కూడా రాలేదని సేవకుని దగ్గర అబద్ధం చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు. ప్రియులరా మన దేవుడు మంచి దేవుడు, మనల్ని చంపే దేవుడు కాదు. నీ ఆపదలు, నీ కష్టాలు, నీ కన్నీటిని తీర్చే దేవుడు. అయితే నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావు అది అబద్ధం లేకుండా ప్రభుకివ్వు. నువ్వు ఇవ్వగలిగినంత నీ సామర్థ్యము కొలది దేవునికి ఇవ్వు. కొంతమంది చాలా చీప్గా ఇస్తూ ఉంటారు. మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఈరోజు ఏ విధంగా అయితే ఈ 5 రొట్టెలు 2 చేపల్ని విరిచి 5,000 మందికి పంచారో, ఆ రీతిగా నీవు ఇచ్చే డబ్బుల్ని ప్రభు ఏం చేస్తారు, రెట్టింపు చేస్తారు. తన చేతిలో పెట్టినప్పుడు దాన్ని ప్రార్థించి ఆయన మనకి ఎన్నో విస్తారమైన ఆశీర్వాదాలుగా మారుస్తారు. ఇవ్వకుండా అలాగే బిగబట్టుకొని చేతుల్లోనే ఉంచుకుంటే ప్రభు ఎలా మనకిస్తారు. మొట్టమొదట మనం ఇవ్వాలి. ఆయన తిరిగి వాటిని ఆశీర్వదించి తిరిగి మనకే ఇస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ 5 రొట్టెలు 2 చేపల విషయం 4 సువార్తల్లో ఎందుకు రాయబడిందంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. చరిత్రలో ఎవరూ కూడా చేయంది. అవే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన స్వస్థత కార్యాలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, ఎవ్వరు మరెవ్వరూ కూడా అలా చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన జీవము గల దేవుడు. హల్లెలూయా. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో స్వస్థతలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి మన దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవునికి ఇవ్వుటకు వెనక్కి తీస్తారా? వెనక్కి తీసి ప్రభువుని అవమానపరుస్తాం మనం. ప్రియులరా అన్యులకు మాదిరికరంగా ఉండాలి. అన్యజనులంటే ఎవరు అంటే దేవుణ్ణి తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభువారి రుచి ఎరగని వారు. నీవైతే దేవుడు తెలుసు నీకు,
ప్రభువారి యొక్క రుచి ఎరిగిన నీవు నీ జీవితాన్ని బట్టి అన్యజనులు తెలుసుకోవాలి. ఒకప్పుడు వీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నారే, ఒకప్పుడు వీళ్ళు చాలా బీదస్థితిలో ఉన్నారు, ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడ్డారు, ఇంతగా అనేకులకు అప్పులు ఇస్తున్నారంటే దానికి కారణం ఎవరు ఏంటి అని అంటే వాళ్ళకంటే వాళ్ళే చెప్పగలగాలి ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు బిడ్డలు అని. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉన్న బిడ్డలు, ఆ గృహానికి అధిపతిగా యేసయ్య ఉన్నాడు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు దరిద్రంలోనే ఉంటారా? మన దరిద్రం పోవాలంటే ప్రభుకు నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి నీ చేతనైనంత ఇవ్వు, ఎవరికి తెలియకుండా ఇవ్వు, ఒకళ్ళు చెప్పక్కర్లేదు. ప్రియులారా, నీకు నీ ప్రేరేపణ కొద్దీ ప్రభు నీకు చెప్పింది ఇస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవునికి కావాలంటే తీసుకోరా, నీ హృదయంలో కార్యం చేస్తారు, నీ యొక్క జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, దేవునికి కావాల్సింది డబ్బు ఒక్కటే కాదు, ఏం కావాలి ఆయనకి? నీ హృదయం కావాలి. నీ హృదయంలో ప్రభుకి స్థానం లేకుండా ఇవ్వద్దు. మీరు మీ సొంత కార్యాలు చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా మీ కానుకలు ఇచ్చినా ప్రభు సంతోషపడరు, ప్రభు స్వీకరించరు. దేవునికి కావాల్సింది మొట్టమొదట కానుకల కంటే కూడా విలువైనది నీ హృదయము, నీ జీవితము దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలి. దేవుని యొక్క మాటలు మొట్టమొదట నువ్వు వినాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు ఉన్నట్లయితే అప్పుడు నీ యొక్క నువ్వు ఇచ్చే కానుకలను ప్రభు ఆశీర్వదిస్తారు. ఆయన కావాల్సింది మన జీవితం ఫస్ట్. నీ మీద అధికారం కావాలి, నిన్ను నీవు దేవునికి ఇష్టానుసారంగా మార్చుకోవడం కావాలి, అప్పుడే నీ యొక్క కానుకలను ఆశీర్వదిస్తారు. నేను ఇంతిస్తున్నా అంతిస్తున్నా ప్రభు నా జీవితంలో ఏం చేయట్లా అనే దానికి మనం గుర్తు తెచ్చుకోవచ్చు ఎవరినంటే పరసయుని సుంకరిని. పరసయుడు దశంభాగాలు ఇస్తూ ఉపవాసం ఉంటూ క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. కానీ పరసయుడు చేసే మరి క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు, ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ దేవునికి దశంభాగాలు ఇస్తూ ఉన్నాడు. అవన్నీ చేస్తున్నాడు కానీ మరి తోటి వారిని ప్రేమించట్లేదు, తగ్గించుకోవట్లేదు. ఒకరికంటే నేను గొప్పవాణ్ణి, నాలాగెవరు లేరు అనే హెచ్చింపు స్వభావం తనకు కలిగి ఉండటం వలన దేవుడు తన ప్రార్థన ఆలకించలేదు. ప్రియులారా, సుంకరి ప్రార్థన ఆలకించాడు. సుంకరి తను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు నేను యోగ్యుడను కాను ప్రభువా అని చేసిన ఆ ప్రార్థనని ప్రభు అంగీకరించారు. హల్లెలూయా. అవును ప్రియులారా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. నీ జీవితంలో నీవు తగ్గింపు కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు నీవు ఇచ్చే ప్రతి ఈవిని కూడా బహుగా ఆశీర్వదిస్తారు. తగ్గింపు లేకపోతే నువ్వు ఇచ్చినా సరే నీకు ఆశీర్వాదాలు ఉండవు. నీ జీవితం ఫస్ట్ కావాలి ప్రభుకి, నీ హృదయం కావాలి, నీ జీవితంలో మార్పు కావాలి. నీలో పనిచేసే సాతానులన్నింటినీ నువ్వు విడిపించుకొని ఉండాలి. దేవుని శక్తి చేత దేవుని కలిగిన బిడలంగా గొప్ప ఆశీర్వాదాలతో ఉండాలి నువ్వు. హల్లెలూయా. తగ్గింపు కలిగి ఉండి ప్రభువుకి ఇచ్చినట్లయితే, ప్రభువుని ప్రేమించి ప్రభువుకి నీకున్నది లేనివి అప్పులు చేయటం, వాటన్నిటి నుండి ప్రభు విడిపిస్తారు. ప్రిల్లరా, ఉన్నదానిలో తృప్తి పొందండి, ఆ ఉన్న కొంచెంలో ప్రభుకి కొంచెం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అంతేకాదు మీ యొక్క తరతరాలు కూడా ఏ కొదువ ఏ కొరతతో ఉండటం మీరు చూడరు. తరతరాలు కూడా ప్రభువులో బహుగా ఆశీర్వదించబడతారు. మీ యొక్క జనరేషన్ మారిపోతుంది. ఎవరి జీవితంలో ప్రభు ఉంటారో వారి జీవితాలు నూతన సృష్టిగా ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి
దేవుని వాక్యం వినటానికి వచ్చిన వారికి ఏ విధంగా అయితే పోషణనిచ్చాడో ప్రభు, వాళ్ళ యొక్క ప్రయాసకు తగిన ఫలాన్ని ఇచ్చాడో ప్రభు, నీ ప్రయాసకు తగిన ఫలాన్ని దేవుడంటే నీకున్న ఆసక్తిని బట్టి, నీవిచ్చే వాటిని బట్టి ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. ప్రభు నిన్ను అనేకులకు నీవు పోషించే దానిలాగా, అనేకులను నీవు పోషించే వాళ్ళలాగా ప్రభు నిన్నుంచుతారు. నీకున్న అప్పులు తీరిపోతాయి, నీకున్న ప్రతి అవసరం కూడా ప్రభు నామంలో తీరిపోద్ది. ఎప్పుడంటే నీవు దేవుణ్ణి వెంబడించినట్లు. ఈ యొక్క జనసమూహము ప్రభువారిని వెంబడిస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు, ఇటువైపు అంటే అటువైపు వెళ్తున్నారు. ప్రియులరా, అలా అని మీ పనులు మానేసుకోమని లేదు, మీ పనులు చేసుకోండి. అలాగే ప్రభువుని వెంబడించండి. ఏసుక్రీస్తు ప్రభువారి మాటలను మనం వెంబడించాలి. ఏసుక్రీస్తు ప్రభువారి అనుసరించిన మార్గాన్ని మనం అనుసరించాలి. అప్పుడు దేవుడు నీకు ఏ కొదువ ఏ కొరత లేకుండా సమృద్ధి అయిన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తారు. దేవుడి వాక్యాన్ని మనందరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు వందనాలు నాయన. గతకాలం అంతా కాపాడిన దేవ, ఈ వాక్యమును విన్న ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి హృదయాల్లో ప్రభువా నీ గొప్ప కార్యం చేయండి. 5 రొట్టెలు 2 చేపలను దేవా నీవు ఏ విధంగా అయితే విరచి ఆశీర్వదించి విరచి పంచిపెట్టావో నా తండ్రి, దేవా అట్టి ఆశీర్వాదం బిడల యొక్క గృహాల్లో దయచేయండి నాయన. అప్పుల్లో ఎవ్వరు ఉండకుండా సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరు ఉండకుండా సహాయం చేయండి నాయన. సమృద్ధి అయిన జీవితాన్ని బిడ్డలకు దయచేయి తండ్రి. వారు పడే ప్రయాసను మీరు చూడండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరాన్ని యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తూ, ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూనాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, మరి మీ అందరికీ ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. ప్రతి వారము కొనకంచి గ్రామంలో ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నాను. మరి కొనకంచి గ్రామము మరియు చుట్టుప్రక్కల గ్రామాల వారు ఏ సంఘానికి వెళ్లకుండా ఉన్నట్లయితే మాతో కలిసి ఆరాధించడానికి తప్పకుండా రండి. మీరు వచ్చే ముందు మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. మరి ఫోన్ నంబర్ మార్చాము, ఇంతకుముందు నంబర్ లేదు, ఇప్పుడు వేరే నంబర్ ఇస్తున్నాను. ఆ నంబర్ మీరు నోట్ చేసుకొని తప్పకుండా ఫోన్ చేసి మరి మాతో కలిసి ప్రార్థించడానికి, ప్రభువుని ఆరాధించడానికి మీరు తప్పకుండా రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.